ఎస్ఆర్ఎస్పి కటకాడ మొదలు పెడితే మన వేములవాడ నియోజకవర్గం సంఖ్యపల్లి కాడ మూలవాగులు కలిసేదాకా 124 కిలోమీటర్లు ఉంటుంది. అది సంవత్సరం పొడుగుత 365 రోజులు నిండే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. అదొక జలధార ఉంటుంది. కాళేశ్వరంలో తరగని జల సంపద ఉంది కాబట్టి కాకతీయ కాలువ కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాలకు కూడా 2 పంటలకు నీళ్ళిచ్చే విధంగా సుమారు 10-11 మాసాలు ఆ కాలువ పారుతూనే ఉంటుంది. కాకతీయ కాలువ కూడా నిండు గర్భిణిలాగా 2 ఒడ్డు పట్టుకొని 10 నెలలు పారుతూనే ఉంటుంది. అదొక జలధారగా మారిపోతుంది. దాని వీటిని మించిన మరో అద్భుతం, మనం కడుతున్నటువంటి దేవాదుల కాడ కడుతున్న తుపాకులు కూడా కావచ్చు, మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఇప్పటికే అయిపోయిన ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, పైన మనం కడుతున్న సదరమాట నిర్మాణం కావచ్చు, 250 కిలోమీటర్ల గోదావరి ఒక సముద్రంలాగా మనకు కనపడతా ఉంటుంది. గోదావరిగా ఎండిపోయేది మనం చూడం. గతంలో నేను ఉద్యమంలో తిరిగేటప్పుడు ఎప్పుడు మంచిర్యాల మీటింగ్ పోయినా, అటు రాయపట్నం నుంచి పోయినా, ఇటు రామగుండం నుంచి పోయినా, ఎన్ని పైసలు వేసిందో భగవంతుని గారు ఖచ్చితంగా కారు ఆపి జేబులో కలిసి చిల్లర పైసలు తీసి, తల్లి గోదావరి మా భూమి మీదకి వెళ్ళేస్తామని చెప్పి దండం పెట్టి ఏడ్చిపెట్టుంది. రామగుండం దగ్గర చిన్నపిల్లగాడు ఉత్సవం వచ్చినట్టు పోయేది దార. ఉన్నదా గోదావరి ఎండిపోయిందిరా, మాయమైందిరా అని భయమయ్యేది. అటువంటి గోదావరి రామగుండం దగ్గర మంచిర్యాల బ్రిడ్జ్ కింద 365 రోజులు నిండే ఉంటుంది, ఎండే సమస్యనే లేదు. అట్లా 250 కిలోమీటర్ల గోదావరి సజీవంగా మనకు సాక్షాత్కరించబోతా ఉన్నది రాబోయే 4-5 నెలల తర్వాత. జీవదారులతోని పాలు పారుబొంగే కరీంనగరాన్ని రాబోయే 4-5 నెలల తర్వాత మనం చూడబోతా ఉన్నాం. ఇది ఎట్లా సాధ్యమైంది? దశాబ్దాలు కాలి, నాయకులు లేరా, మంత్రులు లేకుండా, ముఖ్యమంత్రులు లేకుండా, ఎందుకు లేకుండా? బ్రహ్మాండం నాకన్నా దొడ్డుండ్రి, నాకన్నా ఎత్తుండ్రి, పని జరగలే. చెయ్య కూర్చుంటే చేస్తే అవుతుంది, దంబచారాలు కొడితే కాదు. కరెంటు మంచిగా బట్టిగా నూటకెళ్ళి మాట్లాడితేనే అవుతుంది. ప్రాజెక్టు అంత వేగంగా జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివిండ్రు, టీవీలో చదివిండ్రు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసినారు. చిన్న విషయం కాదు. ఎవరైనా పైసి ఇవ్వాలి, అప్పు కుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ, మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ, ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం 1 ఉన్నాం. 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుక్కొచ్చుకుంటూ కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం, ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం. అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరి